Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan no kalisi vaste chalu, aa netalu full happy. Rajakeyalaku kaadedi anarham anna maata undi. దేన్నైనా తమకనువుగా చేసుకుని రాజకీయం పండించుకోవచ్చు. ఇప్పుడు వైసీపీ నేతలు అదే తెలివిని చూపిస్తున్నారు. ఇది వరకు నేతలు ఒక్కరే వెళ్లి అధినేతను కలిసి వచ్చేవారు. ఇప్పుడు మాత్రం ఏకంగా కుటుంబ సభ్యులను కూడా వెంట తీసుకుని సీఎం హోదాకు వెళుతున్నారు. పనిలో పనిగా తమ సమస్యలను చెప్పుకోవడమే కాకుండా రాబోయే కాలానికి కాబోయే రాజకీయ వారసులను కూడా పరిచయం చేస్తున్నారు. మొత్తానికి జగన్ కూడా వచ్చిన వారిని ఆశీర్వదిస్తూ ఎవరి ఆశలు నీరు కారకుండా అప్పటికి తగిన అభయమే ఇస్తున్నారు. ఇలాంటి ట్రెండ్ ఒకటి ఉందని 4 దశాబ్దాల రాజకీయం చేసిన తెలుగుదేశం తమ్ముళ్లకు కూడా తెలియదు. వైసీపీ నేతలు మాత్రం అన్నీ నేర్చేశారు. ఇలాంటి విషయాల్లో టీడీపీ తమ్ముళ్లను కూడా దాటుకుని ముందుకు సాగుతున్నారు. ఆ మధ్యన స్పీకర్ తమ్మినేని సీతారాం జగన్ని తన కుమారుడు చిరంజీవి నాగ్తో కలిసి కొడుకు ఫ్యూచర్కి హామీ పొందారు. మరో సందర్భంలో సతీమణి వాణిశ్రీని తీసుకుని మరీ జగన్ వద్దకు వెళ్లి తన సమస్యలు చెప్పుకున్నారు. ఇదే రూట్లో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా కుమారుడు కృష్ణ చైతన్యతో కలిసి సీఎం వద్దకు వెళ్లి వచ్చారు. అదేవిధంగా తమకు క్రొత్తగా పుట్టిన కుమార్తెతో సహా ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి దంపతులు కూడా వైసీపీ అధినేత జగన్ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఇక మేయర్ కావలసిన విశాఖ నగర వైసీపీ ప్రెసిడెంట్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అది త్రుటిలో తప్పిపోవడంతో నేరుగా జగన్ వద్దనే పంచాయతీ తేల్చుకుంటానని చెప్పి మరీ వెళ్ళి ఆయన్ను కలిశారు. ఆయన ఒంటరిగా కాకుండా తన సతీమణితో కలిసి జగన్ వద్దకు వెళ్లారు. అప్పట్లో ఓదార్పు యాత్ర వేళ విశాఖ వచ్చిన జగన్ని తన ఇంటికి ఆహ్వానించి వంశీ సకల మర్యాదలు చేశారు. ఆనాడు వంశీ సతీమణి జగన్ని అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచి మరీ రాఖీ కూడా కట్టారు. ఇప్పుడు తన భర్తకు మేయర్ సీటు దక్కకుండా అన్యాయం జరిగింది అన్నది చెప్పడానికే చెల్లెలు సెంటిమెంట్ పండించడానికి వంశీ తన భార్యను కూడా వెంటబెట్టుకుని మరి జగన్ వద్దకు వెళ్లారని ప్రచారమైతే సాగింది. మరి జగన్ వంశీకి ఇచ్చిన హామీ ఏంటన్నది వెల్లడి కాలేదు. కానీ వంశీ వర్గంలో మాత్రం ఒక ధీమా అయితే కనిపిస్తోంది. ఇక వంశీతో పాటు అదే తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ అక్రమాని విజయ నిర్మల కూడా పతి సమేతంగా తాజాగా జగన్ని కలవడం విశేషం. వీరి వెంట కుమారుడు అవినాష్ కూడా ఉండడం మరో ప్రత్యేకత. మరి విజయ నిర్మల దంపతులకు జగన్ ఏ హామీ ఇచ్చాడో తెలియదు, కానీ వారు కూడా ఇప్పుడు ఫుల్ హ్యాపీగానే ఉంటున్నారు. సొంత పార్టీలో తమ ప్రత్యర్థి వంశీ సీఎంను కలిసి వచ్చిన వెంటనే విజయ నిర్మల వెళ్లడం కూడా ఇప్పుడు చర్చగా ఉంది. మరోవైపు చూస్తే దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మరి అప్పట్లో జగన్ను కలిశారు. ఇక దివంగత నేత ద్రోణంరాజు శ్రీనివాస్ కుమారుడు శ్రీవాత్సవ కూడా తన తల్లిని ఇతర కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని మరి జగన్ను ఈ మధ్యనే కలిసి వచ్చారు. ఆయన కూడా కరోనాతో తండ్రిని కోల్పోయిన తనకు పార్టీ పరంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. మొత్తానికి చూస్తే ఇలా కుటుంబ సమేతంగా వచ్చిన వారిని ఏమాత్రం నిరాశపరచకుండా జగన్ దీవించి పంపుతున్నారు. మరి వారికి ఇచ్చే వరాల వివరాలు మాత్రం బయటకు తెలియడం లేదు. మొత్తం మీద వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాక్ ఎపిసోడ్ మాత్రం ఏమా జోరుగా సాగుతోంది.